నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో పత్రిక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జగన్ అనే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్లి మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజలు కోరుకునే విధంగా ప్రజల ఆశీస్సులతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా ప్రజా మద్దతు పుస్తకాలతో ప్రజా ఆదరణను పత్రిక మీడియా ద్వారా తెలియజేసిన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ, నిడదవోలు పట్టణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసిన విషయం, ఈ కార్యక్రమం ఏప్రిల్ 7వ తారీఖు మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వరకు కూడా నియోజకవర్గంలో 56 గ్రామాలు ఉన్నాయి మనకి. 56 గ్రామాలు అదేవిధంగా మున్సిపాలిటీలో అన్ని గ్రామాలు అన్ని వార్డుల్లో కూడా మరి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఇంటింటికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఈరోజు ఈ జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంలో భాగంగా పీపుల్ సర్వే చేయడం జరిగింది. సర్వేలో ప్రతి ఒక్కరిని అడగటం జరిగింది. 5 ప్రశ్నలు అడగటం జరిగింది. ఈరోజు పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే జగన్ గారు చేసుకుంటా వస్తున్నారో అవన్నీ ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా అందుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రశ్న రూపంలో అడగటం జరిగింది. నిజంగా మీ అందరం కూడా ఆశ్చర్యపోయారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఈరోజు నాయకులందరూ కూడా మేము ఇంత ఈ విధంగా ప్రజలు జగన్ గారి పాలనని మరి మెచ్చుకుంటారని మేమే ఆశీర్వదించాలి. ప్రతి ఇంట్లో కూడా జగన్ గారు ఇచ్చే పథకాలను మెచ్చుకుంటమే కాదు, ఇచ్చే తీరు కూడా చాలా మెచ్చుకుంటుంది. నేరుగా ఏ విధంగా అయితే బ్యాంక్ అకౌంట్లో డబ్బు చేర్చుకున్నారో, ఏ విధంగా అయితే పెన్షన్స్ అన్నీ కూడా వాలంటీర్ ద్వారా ఇంటికి చేర్చుకున్నారో, వారు ఎంతో సంతోషం ప్రకటించారు. ఆ సంతోషం అంతా కూడా మరి ఇక్కడ మేము జగన్కి జగనన్న పాలన గురించి ప్రజా మద్దతు పుస్తకం రూపంలో వారి ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు తీసుకుంటున్నారు. ఈ పుస్తకాలన్నీ ఇక్కడ ఈ విధంగా వారు సర్వే చేసిన పుస్తకాలన్నీ తీసుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు